కేసీఆర్ గారు స్వయంగా చెప్పి ఉంటారు. రామరెడ్డి అన్న ఇంటి పేరు అందరూ మర్చిపోయినారు. బైరెడ్డి రామరెడ్డి ఇంటి పేరు ఎక్కడో పోయింది. ఇప్పుడు బోర్వెల్ రామరెడ్డి అయింది. బోర్ల రామరెడ్డి, బోర్ల రామరెడ్డి గారు అనే పేరుతో మరి తెలంగాణ వ్యాప్తంగా అందరికీ తెలిసిన కేసీఆర్ గారి ద్వారా అందరికీ పరిచయమైన మా రామరెడ్డి అన్నను చూడడానికి కలవడానికి, అదే మాదిరిగా మొన్న మధ్యన ఒక 20-25 రోజుల కిందట గన్నెబోయిన మల్లయ్య యాదవ్ గారు, నిజంగా ఆ వీడియో చూసిన తర్వాత మనసు ఉన్నవారు ఎవరైనా సరే మనసు నిజంగా కూడా బాధపడే విధంగా కలత చెందే విధంగా తన గుండె లోతుల నుంచి మాట్లాడిన మాటలు, గన్నెబోయిన మల్లయ్య గారు మాట్లాడిన మాటలు రెండు చూసిన తర్వాత మూసంపల్లికి రావాలి, ఈ రామరెడ్డి అన్నని ఇదివరకు కలిసినా కానీ ఆ మల్లన్నను కూడా కలవాలి, రామరెడ్డి అన్నను కూడా కలవాలని చెప్పి వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మల్లన్నను కదిలించిన, రామరెడ్డి అన్నను మాట్లాడించిన, మధ్యలో కొంతమంది మహిళా సోదరిమణులు ఆడబిడ్డలు వాళ్ళు కలిసిన అందరూ చెప్పిన మాట ఒకటే, అన్న గత 10 సంవత్సరాలు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నడూ నీళ్లకు గోస రాలేదు కానీ ఎన్నడూ ఇబ్బంది కాలేదు, కానీ ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంటలు ఎండిపోయి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్ళిచ్చేది చేతగాక భూగర్భ జలాలు అడుగంటిపోయి చివరికి తాగునీరు కూడా లేని దుస్థితి వస్తూ ఉన్నది అనే మాట వారు చెప్తా ఉన్నారు. కాకపోతే ఇక్కడ కీలకమైన విషయం ఏమంటే ఇదేదో కాలం తెచ్చిన కరువు కాదు, ఇది అచ్చంగా ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అనే మాట నేను కాదు ఇవాళ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా అంటా ఉన్నమాట.